సంక్షేమ పథకాలను నిలుపుదల చేస్తూ ఇచ్చిన 12-14 సర్క్యులర్ మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుండి ర్యాలీగా వచ్చి కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు చెక్కల రాజ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేసే 53 రకాల వృత్తుల కార్మికులు, 25 లక్షల కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల నుండి అన్యాయం చేస్తున్నాడని, కార్మికులు దాచుకున్న సొమ్ము 2,500 కోట్లు అక్రమంగా చట్ట విరుద్ధంగా తరలించారని, 2019 నుంచి నష్టపరిహారాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతున్న నిర్మాణ రంగం కార్మికులు దాచుకున్న లేబర్ సెస్ నిధులను జగన్ ప్రభుత్వం పవర్ కార్పొరేషన్ పేరుతో తరలించుకుపోయి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా సంక్షేమ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుని చీటింగ్కి పాల్పడిందని విమర్శించారు. కార్మికుల సంక్షేమ పథకాలను నిలుపుదల చేయాలని స్వయాన ముఖ్యమంత్రి జగన్ 12-14 మెమో ద్వారా ఆదేశించడంతో సహజ ప్రమాద మరణాలలో గాయపడిన చనిపోయిన కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో క్రెడై సంస్థల్లో బిల్డర్ సైతం నిర్మాణాలు నిలుపుదల చేయడంతో పనులు దొరక్క ఇతర రాష్ట్రాలకు వలసలు పోవలసినటువంటి పరిస్థితులకు జగన్ ప్రభుత్వమే కారణమన్నారు. 2019 నుండి జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు చేసిన సంక్షేమం ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. మానవత్వం లేకుండా కార్మికుల జీవితాలతో చెలకాటమాడిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చింతల సత్యనారాయణ, కిర్లంపూడి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జీవ, కార్పెంటర్ల సంఘం నాయకులు చక్రం, తాపీ మేస్త్రుల సంఘం నాయకులు చీకట్ల సాంబశివ తదితరులు పాల్గొన్నారు. ఓటుని రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించారు. ఆయన కొడుకు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నింటినీ నిలుపుదల చేస్తూ 25 లక్షల కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశాడు. మొదట ఇసుక మీద పడ్డాడు, దాంతో 20 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాలి రోజువారీ పనులు దొరక్క. తర్వాత కరోనాలో సహాయం చేయకుండానే చేసేమని చెప్పి దొంగ లెక్కలు చూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తూ స్వయాన ముఖ్యమంత్రి 12-14 మెమో విడుదల చేశారు. ఈయన చెప్పుకుంటాడు బయటకు వెళ్తే మా ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని. కానీ భవన నిర్మాణ కార్మికులు అడుగుతా ఉన్నారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు చేసిన సంక్షేమం ఏంటి, మీరేం సమాధానం చెప్తారు? మీరు ఇవాళ సంక్షేమ బోర్డు అమలు కోసం కార్మికులు దాచుకున్న సొమ్ము 2,800 కోట్లు దొంగతనం చేశారు. మీరు సంక్షేమ బోర్డు నిధులు తిరిగి చెల్లించాలి, నిలుపుదల చేస్తూ ఇచ్చినటువంటి 12-14 మెమో రద్దు చేయాలి, యథావిధిగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. లేకపోతే సంక్షేమ బోర్డు అమలు కోసం ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ఇవాళ గ్రామంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కాకినాడ కలెక్టరేట్ ముందు ఆందోళన చేయడానికి ఆందోళన కాలిన కడుపుతో ఆందోళన చేస్తా ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ వైఖరి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.